ఆడవారికి గర్భాశయము అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. ప్రెగ్నెన్సీ అనేది రావడానికి అండ్ సంతానం అనేది మంచిగా ముందుకి అనేది వెళ్ళడానికి అనేది ఈ గర్భాశయం అనేది ఎంతో ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. దీనిలో ఎటువంటి సమస్యలు అనేవి ఉంటే సంతానం లేని సమస్యలు అనేవి రావచ్చు, ఈ విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. నార్మల్గా ఒక ప్రెగ్నెన్సీ రావాలి అంటే గర్భసంచి అనేది చాలా అవసరమైన ఆర్గనం. ఎందుకంటే బేబీ అనేది ట్యూబ్లో ఫామ్ అయిన తర్వాత అది మళ్ళీ వచ్చి గర్భసంచిలో అతుక్కుంటే దాని తర్వాత 9 నెలలు అనేది ఆ బేబీ అనేది ఈ గర్భసంచిలోనే పెరగాలి. అందుకే ఈ గర్భసంచి అనేది బాగుండడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనిలో ఎటువంటి సమస్యలు అనేవి మనం చూడొచ్చు. అండ్ దీనికన్నా ముందు ఒక చాలామందికి ఒక డౌట్ ఏముంటుంది అంటే గర్భసంచిలో ఈ ప్రాబ్లం అనేది ఏమైనా మధ్యలో వచ్చిందా అన్నట్టుగా అంటారన్నమాట. సో ఈ డౌట్ అనేది చాలామందికి వస్తుంటుంది. నార్మల్గా ఎప్పుడైనా కానీ ఒక ఫీమేల్ అనేది పుట్టినప్పుడు పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది అంటే గర్భసంచి అనేది మధ్యలో ఫామ్ అయ్యే ఆర్గన్ అనేది కాదు. తను ఎప్పుడైతే తన తల్లి గర్భంలో ఉంటుందో అప్పుడే కొన్ని డివిజన్స్తోని ఆర్గన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అదే క్రమంలో ఈ గర్భసంచి కూడా ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయ్యేటప్పుడు ఆ డివిజన్స్లో వచ్చే ఇబ్బందుల వల్ల మనకు ఈ గర్భసంచిలో వేరే రకమైన సమస్యలు అంటే కొన్ని ఆర్గన్ ఫార్మేషన్లో ఉండే ప్రాబ్లమ్స్ అనేవి మనకు ఫ్యూచర్లో ఎప్పుడైతే వాళ్ళకి స్కాన్ చేస్తామో, లేదంటే వాళ్ళు ఏదన్నా కానీ ప్రెగ్నెన్సీ గురించి ట్రై చేస్తున్నప్పుడు అనేది డయాగ్నోసిస్ అనేది అవుతుందన్నమాట. బట్ ఈ ప్రాబ్లము అనేది పుట్టుకతోనే వచ్చేది. ఆ గర్భసంచిలో ఎటువంటి అనామలీస్ అనేవి మనం చూడొచ్చు. నార్మల్గా ఒక గర్భసంచి అనేది ఈ విధంగా ఉంటుంది మనకి, అది ఒక పేర్ పండులాగా ఉంటుందన్నమాట. ఇలా కాకుండా కొన్ని డీఫార్మేషన్స్ ఎలా ఉండొచ్చు, ఒక ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వచ్చింది డైడెల్ఫిస్. డైడెల్ఫిస్ అంటే ఏంటి, గర్భసంచి అనేది ఫామ్ అయ్యేటప్పుడు 2 భాగాలుగా వచ్చి ఆ 2 అతుక్కొని ఇలా 1 భాగంగా అవ్వాలి. ఆ 2 భాగాలు అనేవి సరిగ్గా అతుక్కోవట్లేదు అంటే మనకి ఇలా గర్భసంచి అనేది 2 భాగాలుగా కనబడుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చే అనామలీ అనేది ఆర్క్యుయేట్ యూట్రస్. ఆర్క్యుయేట్ యూట్రస్ అంటే ఆల్మోస్ట్ నార్మల్ లాగే ఉంటుంది, బట్ ఇక్కడ పైన పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనము ఫండస్ అంటాము. అక్కడ కొంచెము ఇలా దిగినట్టుగా ఉంటుందన్నమాట, ఫండల్ డిప్పింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసే అనామలీ అనేది యూనికార్నువేట్ యూట్రస్. యూనికార్నువేట్ యూట్రస్ అంటే గర్భసంచి అనేది 2 భాగాలుగా వచ్చి 1 భాగంగా యునైట్ అవ్వాలి. బట్ ఇక్కడ 2 భాగాలు అనేవి పెరగవన్నమాట, ఓన్లీ 1 భాగం పెరుగుతుంది, దాన్నే మనము యూనికార్నువేట్ యూట్రస్ అన్నట్టుగా అంటాము. నెక్స్ట్ వచ్చేసి బైకార్నువేట్. బైకార్నువేట్ డైడెల్ఫిస్ అనేవి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి, ఆల్మోస్ట్ అది 2 భాగాలుగానే మనకి కనపడుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెప్టేట్ యూట్రస్. సెప్టేట్ అంటే గర్భసంచిలో పొర అనేది మనకి కనిపించడము. ఈ పొర అనేది కొన్నిసార్లు ఏమవుతుంది అంటే గర్భసంచిలో మొత్తం పైనుంచి కింది వరకు ఆ పొర అనేది ఉంటుందన్నమాట, కంప్లీట్ సెప్టమ్ అని అంటాము. ఇంకా కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే ఆ సెప్టమ్ అనేది పూర్తిగా కింది వరకు కాకుండా జస్ట్ కొంచెం పార్ట్లోనే ఉంటుంది, అది దాన్ని సబ్సెప్టేట్ యూట్రస్ అన్నట్టుగా అంటాము. సో బేసికల్గా ఈ యూట్రస్లో ఇన్ని అనామలీస్, అసలు ఏ రకమైన అనామలీ పేషెంట్కి ఉంది అన్నట్టుగా డయాగ్నోసిస్ అనేది చేయాలి అంటే ఫస్ట్ ఏ విధమైన టెస్ట్లో బయటపడవచ్చు, యాజ్ సింపుల్ యాజ్ ఒక చిన్న అల్ట్రాసౌండ్ స్కానింగ్లో కూడా మనము యూట్రస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అన్నట్టుగా చూడొచ్చు అనమాట, షేప్ అబ్నార్మాలిటీ ఏమన్నా ఉందా అనేది. ఈవెన్ 2D అల్ట్రాసౌండ్లో కూడా మనకి అది కనపడుతుంది. సో అల్ట్రాసౌండ్ ఇస్ ద ఫస్ట్ ఇన్వెస్టిగేషన్. తర్వాత వచ్చేసి అల్ట్రాసౌండ్లో మనము చూసాము, దాని తర్వాత ఇంకా ఫర్దర్గా ఈ అనామలీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము అంటే నెక్స్ట్ వచ్చేసి మనము సిటీ అన్నా ఎంఆర్ఐ అన్నా కానీ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇంకా మనకి అక్కడ డిఫికల్టీ అవుతుంది ఎటువంటిది అనేది మనం చూడాలి అంటే నెక్స్ట్ డయాగ్నోస్టిక్ హిస్ట్రోల్యాబ్ ప్రొసీజర్ చేసుకోవచ్చు. అంటే డయాగ్నోసిస్ గురించి చేసే హిస్ట్రోస్కోపీ అన్నా లాప్రోస్కోపీ అన్నా ఈ ప్రొసీజర్స్ అనేవి మనము చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి డయాగ్నోసిస్ పార్ట్ అనేది అయిపోయింది. తర్వాత వచ్చేసి కరెక్టివ్ ప్రొసీజర్స్. అంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి అన్నప్పుడు మనము ఈ ప్రాబ్లమ్స్ని ఎంత మటుకు కరెక్ట్ చేసుకోవచ్చు అన్నది నెక్స్ట్ క్వశ్చన్. కొన్ని కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే దాన్ని కరెక్ట్ చేస్తే యూట్రస్ అనేది నార్మల్ షేప్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్
సెప్టేట్ యూట్రస్. సెప్టేట్ అంటే జస్ట్ పొరనే ఉంది కాబట్టి ఆ పొరని మనము రిసెక్ట్ చేసుకుంటే ఇలా మనకి నార్మల్గా గర్భాశయం అనేది మళ్ళీ అయిపోతుంది. ఆ పొరని ఎలా రిసెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ వచ్చే ప్రొసీజర్ అనేది హిస్ట్రోస్కోపీ. హిస్ట్రోస్కోపీ అంటే గర్భసంచి లోపలి నుంచి మనము యాక్సెస్ తీసుకొని ఆ గర్భసంచి లోపల ఎలా ఉందో చూసి ఒక కెమెరా ద్వారా రిసెక్షన్ అనేది చేస్తామన్నమాట. దానికి ఒక చిన్న సిజర్ అనేది అటాచ్ అయి ఉంటుంది, దాని ద్వారా మనం ఆ సెప్టమ్ అనేది రిసెక్ట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది మనము రిసెక్షన్ కరెక్ట్ చేస్తున్నామా లేదా ఏమన్నా యూట్రస్ పర్ఫొరేట్ అయ్యే ఛాన్సెస్ ఉందా అనేది రూల్ అవుట్ చేసుకోవడానికి ఎట్ ద సేమ్ టైం లాప్రోస్కోపీతోని ఈ ప్రొసీజర్ అనేది కంబైన్ చేసుకుంటే మనకు సేఫ్గా ఈ ప్రొసీజర్ అనేది అయిపోతుంది. కంప్లీట్ సెప్టమ్ కూడా అదేవిధంగా మనము రిసెక్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి డైడల్ఫిస్ అన్న, బైకార్నోవేట్ అన్న ఇలాంటి యూట్రస్లు అనేవి మనం ఉన్నప్పుడు లాప్రోస్కోపీ చేసి ఆ రెండు భాగాలు ఏమైనా స్టిచ్ చేసి అటాచ్ చేసే అవకాశం ఉందా అనేది చూడాలి. అలాంటి ప్రొసీజర్స్ని మెట్రోప్లాస్టీ అని అంటాము, అంటే రెండింటిని యునైట్ చేసే ప్రొసీజర్. సో ఇలా మనం చేస్తున్నప్పుడు ఆ మెట్రోప్లాస్టీకి వెళ్ళాలా లేదా అనేది డిసిషన్ అనేది తీసుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ ఇండివిజువల్గా యూట్రైన్ హార్న్స్ అనేవి సైజ్ ఎంత ఉన్నాయి అనేది చూసుకోవాలి. సైజ్ అనేవి రెండు యాడిక్వేట్గా ఉన్నాయంటే వాళ్ళు నార్మల్గా అయినా కానీ ప్రయత్నించుకోవచ్చు వితౌట్ ఎనీ కరెక్ట్ ఆపరేషన్. ఒకవేళ టూ హార్న్స్ ఉన్నాయి బట్ ఆ రెండింటి సైజెస్ అనేది చాలా చిన్నగా ఉన్నాయంటే అలాంటి కేసెస్లో మాత్రము మనము యూనిఫికేషన్ ఆపరేషన్స్ అనేవి చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. సో ఇలా సంతానం గురించి ప్రయత్నిస్తున్నప్పుడు ఇలాంటి డయాగ్నోసిస్లు అనేవి మనకు యాక్సిడెంటల్గా అవ్వచ్చు, లేదు అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నించాలి అని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు యాజ్ పార్ట్ ఆఫ్ నార్మల్ జనరల్ ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి బయటపడవచ్చు. బట్ యూట్రస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనగానే భయపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదండి. ఈ మధ్య కాలంలో మనకి ఇలాంటి వేరియస్ ప్రొసీజర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎటువంటి సమస్య అనేదైనా కానీ మ్యాక్సిమం దానికి సొల్యూషన్ అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ.